the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే, ఇటీవల కాలంలో లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ మధ్యకాలంలో తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్త నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి. వాటన్నిటినీ కూడా గత సంవత్సర కాలంగా ఒక టాపిక్కి సంబంధించిన ఆ అంశాలన్నింటినీ కూడా ఒక దగ్గర మీరు నోట్ మేకింగ్ చేసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. వాటిని రెగ్యులర్గా మీరు రివిజన్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. అలాంటి అతి ముఖ్యమైన అంశాలు ఏ పోటీ పరీక్షలైనా కూడా వాటి నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాంటి అంశాలను కనుక పరిశీలిస్తే యునెస్కోకి సంబంధించిన అంశాలపైన చాలాసార్లు ప్రశ్నలు అడుగుతున్నారు. దాంతోపాటు ఇటీవల కాలంలో జిఐ ట్యాక్స్కి సంబంధించిన అంశాలపైన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ ఇటీవల కాలంలో తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు తెలిసిన అంశాల్లో ఐఐటీస్ కానివ్వండి, వార్తలు నిలుస్తున్న జాగ్రఫీ రిలేటెడ్ ప్రాంతాల గురించి కానివ్వండి, వార్తలు నిలిచిన విన్యాసాలు మరియు రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న సూచీలు కానివ్వండి, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ కానివ్వండి, ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న రిపోర్ట్స్ లేదా నివేదికలు కానివ్వండి, ఇటువంటి వాటిని మీరు చూడండి. రెగ్యులర్గా మీకు ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాను నేను. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలను కంపైల్ చేసి నేనే ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను లైవ్లోకి వస్తున్నాను లేదా వీడియో రూపంలో మీకు సమాచారాన్ని అందిస్తున్నాను. ఇందాక మీకు చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటే అటువంటి టాపిక్స్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, రెగ్యులర్గా ఆన్లైన్కి వస్తున్నాను. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోరిక మేరకు ఇప్పుడు నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రవీణ్ సార్ CA360 కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ పైన ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటివరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో నేను అందిస్తున్న అన్ని కోర్సులపైన, మిషన్ 100 కానివ్వండి, CA360 1 ఇయర్ కోర్స్ కానివ్వండి, 6 మంత్స్ కోర్స్ కానివ్వండి, టెస్ట్ సిరీస్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3 కాంబో టెస్ట్ సిరీస్ని కూడా మీకు అందుబాటులోకి తెచ్చాను. ప్రతి కోర్స్ పైన కూడా మీకు భారీ ఆఫర్ను ఈరోజు అందించడం జరుగుతుంది. రేపటి వరకు ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది, ఒక్కసారి వినియోగించుకోండి, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, చూడండి. ఓకేనా? అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అలాంటి ఒక టాపిక్ ఈరోజు ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ రెండు కూడా యునెస్కోకి సంబంధించింది. సో యునెస్కో, యునెస్కో యొక్క ఆక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ వార్తల్లోకి వస్తే ఆ సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చూడాలి, ప్రధాన కేంద్రం. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్. ప్యారిస్ ఎక్కడ? ఫ్రాన్స్. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కో తరచూ కొన్ని జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి ప్రపంచ వారసత్వ సంపదగా ఇటీవల వార్తలు ఇచ్చిన ఏవైతే ఉంటే వాటన్నిటి ఒకసారి చూడండి. దాంతోపాటు ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితా గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యునెస్కోకి సంబంధించిన ఒక హెరిటేజ్ ట్యాగ్ని భారతదేశంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో సంబంధం ఉన్న ఒక విశ్వవిద్యాలయానికి ఇవ్వడం జరిగింది యునెస్కో. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు గడిచిన జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ 2023లో మన CA360 కోర్సులో కూడా దీనికి సంబంధించిన టాపిక్ చెప్పాను. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ అనేది ఇటీవల ఏ సంస్థకి ప్రదానం చేయడం జరిగింది, ఈ క్రింది వాటిలో చరిత్రకి సంబంధించిన అంశము. సో శాంతినికేతన్, శాంతినికేతన్ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? బెంగాల్ ప్రాంతానికి చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో సంబంధం ఉన్న శాంతినికేతన్ను ఈరోజు యునెస్కో అఫీషియల్గా గుర్తించింది, వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ని ఇచ్చింది, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటిచ్చింది. ఇదే కట్టడానికి గత ఫిబ్రవరి మంత్లో యునెస్కో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది, సూపర్లేటివ్గా గుర్తించింది. సూపర్లేటివ్ అంటే మొట్టమొదటి అతిపెద్ద అతి చిన్న,
అదేంటంటే ప్రపంచంలోని మొట్టమొదటి లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీగా ఏ యూనివర్సిటీని యునెస్కో గుర్తించింది 2023 సంవత్సరానికి గాను అంటే అది కూడా మనకు శాంతినికేతన్కి సంబంధించింది. ఇంతటి చరిత్రలో ప్రాముఖ్యతనే శాంతినికేతన్ పైన రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, పశ్చిమ బెంగాల్లోని చారిత్రక ప్రదేశం, ప్రఖ్యాత బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 100 ఏళ్లకు ముందు నిర్మించిన, తను నిర్మించారు విశ్వభారతి విశ్వవిద్యాలయానికి నెలవైన శాంతినికేతన్కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక యునెస్కో సంస్థ దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో అఫీషియల్గా చేర్చింది. నిన్నటి రోజున అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈరోజు పేపర్ అయింది. ఓకేనా? ఈ మేరకు నిన్నటి రోజు నా ట్విట్టర్లో ప్రకటించి అభినందన తెలియజేసింది. శాంతినికేతన్కు యునెస్కో గుర్తింపు దక్కడంపైన ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. సో శాంతినికేతన్కి సంబంధించిన ప్రాంతము, దాని చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాము. కోల్కతాకు సుమారు 160 కిలోమీటర్ల దూరంలో బోల్పూర్ అనే పట్టణం సమీపంలో ఉన్న శాంతినికేతన్ రవీంద్రుడి తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో నిర్మించిన ఒక ఆశ్రమం, ఓకేనా, ఒక కట్టడం. భారత పునరుజ్జీవనోద్యమంలో కీలక పాత్ర పోషించిన దేవేంద్రనాథ్ ఠాగూర్ కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడికి వచ్చి పరమాత్మ ధ్యానంలో గడిపేలా దీన్ని, ఈ ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఏ సంవత్సరం? 1863. గుర్తుంచుకోండి. ఇక్కడ తొలుత శాంతినికేతన్ గృహంతో పాటు ఒక అందమైన గాజు మందిరాన్ని కూడా నిర్మించారు. మొదట్లో ఉండే ఈ మందిరంలో మతాలకు సంబంధం లేని ఆరాధన కొనసాగుతుండేది. తర్వాత ఈ ప్రాంతం శాంతినికేతన్ ఆశ్రమంగా మారింది, విస్తరించింది. దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా బెంగాల్లో మతపరమైన ఆదర్శాల పునరుద్ధరణ పునర్నిర్వహించిన ఉద్యమంలో ఈ రెండు నిర్మాణాలు ముఖ్య భూమిక పోషించాయి. 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అదే విశ్వభారతిని యునెస్కో వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ హెరిటేజ్గా గుర్తించింది గతంలో. ఇప్పుడు శాంతినికేతన్, ఓకేనా, భారతీయ విద్యా వ్యవస్థలో ఇది చెరగని ముద్ర వేసింది. 1951లో దానికి కేంద్ర విశ్వవిద్యాలయ హోదా దక్కింది. పశ్చిమ బెంగాల్లో ఈ హోదా పొందిన ఏకైక యూనివర్సిటీ ఇదే శాంతినికేతన్. గుర్తుంచుకోండి, విశ్వభారతి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి దీనిపైన క్వశ్చన్ అనేది వస్తుంది. సో విశ్వభారతి విశ్వవిద్యాలయం, శాంతినికేతన్ ఆశ్రమం, చరిత్రపైన క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్. సో పోటీ పరీక్షల్లో కొన్ని ఏరియాస్ నుండి తరచూ క్వశ్చన్స్ వస్తున్నాయని కదా, దానికి సంబంధించి నేను నిన్నటి రోజున మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ సెషన్ తీసుకున్నాను. అందులో దాదాపు ఆల్మోస్ట్ ఒక 100 బిట్స్ కూడా మీకు కవర్ అవుతాయి మినిమం. సో ఎలా చదవాలి, ఒక పాయింట్ని ఎలా గుర్తించాలి, ఏ టాపిక్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, కరెంట్ అఫేర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లో కాదు అన్ని సబ్జెక్టుల్లో వస్తున్న అప్డేట్స్గా చూడండి అని చెప్తా ఉంటాను కదా, దానికి సంబంధించిన వివరణ ఆ వీడియో ఒకసారి చూడండి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్, నిన్న జరిగిన యునెస్కో సమావేశంలో తీసుకున్న మరొక నిర్ణయం, ఇప్పటికే యుక్రెయిన్లోని ప్రాంతం కీవ్ మరియు లివ్, ఈ ప్రాంతాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ జాబితాలో చేర్చింది. గుర్తుంచుకోండి, వరల్డ్ హెరిటేజ్ అనే ట్యాగ్ ఇస్తున్నారంటే అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాంతానికి ఆ కట్టడానికి గుర్తింపు వస్తుంది. ఆల్రెడీ యునెస్కో ఏదైనా ఒకదానికి వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ గతంలో ఇచ్చింది అనుకోండి, అది ప్రమాదంలో ఉంటుందనుకోండి, దాన్ని ఏం పిలుస్తారు, ఆ వరల్డ్ హెరిటేజ్ డేంజర్లో పడింది అని మళ్ళీ యునెస్కో గుర్తిస్తుంది. మేము గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ వారసత్వ సంపద ప్రమాదంలో ఉంది అని గుర్తించడం. అలా ప్రమాదంలో పడుతున్నట్టుగా గుర్తిస్తున్న కీవ్ అండ్ లివ్ ప్రాంతాలు, ఇవి యునెస్కోకు సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చిన యుక్రెయిన్లో ఉన్నాయి. నిన్నటి రోజునే డిసిషన్ తీసుకుంది యునెస్కో. ద డిసిషన్ టేకెన్ ఇట్ యునెస్కోస్ యాన్యువల్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఇన్ రియాద్లో జరిగింది. ఈజ్ స్టెప్ టువర్డ్స్ బెటర్ ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారిక్ సైట్స్, యుఎన్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ సెడ్. ఏం లేదు, ఇలాంటి ప్రముఖమైన యునెస్కో గుర్తించిన మన సంస్కృతి చరిత్ర వారసత్వానికి నిలువుటద్దంగా నిదర్శనంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఆ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, వాటిని ప్రమాదంలో ఉంటే కూడా యునెస్కో గుర్తించి చర్యలను తీసుకోండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తుంది. ఇది గుర్తుంచుకోండి. అలా ఈరోజు ప్రత్యేకంగా యుక్రెయిన్ రాజధాని కీవ్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఐఐటీస్ పైన క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు, గుర్తుంచుకోండి. ఈరోజు అస్సాం రాష్ట్రంలోని ఐఐటి ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు ఒక అధునాతనమైన పరిజ్ఞానంతో వార్తల్లోకి వచ్చారు. సాంకేతికత ఇన్నోవేషన్, ఐఐటీస్ అంటే ఇన్నోవేషన్. ఐఐటీస్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఐఐటి పేరు, ఐఐటి ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో, నెక్స్ట్ వారి యొక్క ఇన్నోవేషన్ ఎందుకు వార్తల్లోకి వచ్చారు, దట్స్ ఎనఫ్. సో ఐఐటి గౌహతి రీసెర్చర్స్ టర్న్ టీ ఫ్యాక్టరీ వేస్ట్ టు ఫార్మా ప్రోడక్ట్స్. మనకు అస్సాం అంటేనే టీ, అస్సాం టీ అంటాం. అలా టీ తోటలు ఉంటాయి కదా, ఆ టీ తోటల్లో నుండి సేకరించిన ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ప్రాసెసింగ్ చేస్తారు కదా ఫ్యాక్టరీస్. టీ ఫ్యాక్టరీలో
ప్రాసెసింగ్ చేసినాక వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ టీ ఆకులు కానివ్వండి, వాటి యొక్క కొమ్మలు చిన్న చిన్నవి కానివ్వండి, ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ టీ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సేకరించి వాటిని ఫార్మా ప్రోడక్ట్స్గా ఔషధ రంగానికి వినియోగించే విధంగా మారుస్తూ ఈరోజు ఒక ఐఐటి వార్తల్లోకి వచ్చింది. అదే ఐఐటి గౌహతి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ హెడ్డింగ్ చూడండి సరిపోతుంది. రీసెర్చర్స్ ఎట్ ఐఐటి గౌహతి హ్యావ్ డెవలప్డ్ ఆర్గానిక్ ప్రిజర్వేటివ్స్ అండ్ లో కాస్ట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ సప్లిమెంట్స్ ఫ్రమ్ టీ ఫ్యాక్టరీ వేస్ట్. గుర్తుంచుకోండి, సో ఐఐటి గౌహతి అనగానే టీ ఫ్యాక్టరీ వేస్ట్ టు ఫార్మా ప్రోడక్ట్స్, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, ఈ రోజు నుండి మనం చూస్తున్నాం పార్లమెంట్ యొక్క ప్రత్యేక సమావేశాలు. ప్రత్యేక సమావేశాల గురించి చర్చ ఆగస్టు మంత్లోనే ప్రారంభమైంది. అసలు ఎందుకు ప్రత్యేక సమావేశాలు అని చాలామంది ఊహాగానాలు. కొంతమంది అంటున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించని, కొంతమంది అంటున్నారు జమిలి ఎన్నికలకు సంబంధించని, కొంతమంది అంటున్నారు మనకి పీఓకేకి సంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇటువంటి అంశాలు. అలాంటి ప్రత్యేక సమావేశాలు ఈరోజు ప్రారంభమైనాయి. కాబట్టి ప్రత్యేక సమావేశాలు అనే పదము రాజ్యాంగంలో లేదు. పార్లమెంట్ సెషన్స్ అనే పదం ఉంటుంది కానీ ప్రత్యేక సమావేశాలు అనే పదం లేదు. ఉదాహరణకి సెషన్స్ని ప్రొరోగ్ చేయడము, సమన్ చేయడము పార్లమెంట్కి సంబంధించి రాష్ట్రపతి యొక్క అధికారం అని మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. ఆర్టికల్ 85 కానివ్వండి, 86 కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం సమావేశాలకు సంబంధించి. కానీ ప్రత్యేక సమావేశం అనే పదం రాజ్యాంగంలో ఇది, గుర్తుంచుకోండి. అయినా కూడా చరిత్రలో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇప్పటి వరకు 7 సార్లు సమావేశమైంది. ఆ 7 సమావేశాలు ఎప్పుడెప్పుడో చూద్దాం ఒకసారి. ఇప్పటిదాకా పార్లమెంట్ 7 సార్లు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశాయి. ఇందులో 3 జాతీయ ప్రాధాన్యం ఉన్న సందర్భాలు నిర్వహించినవి, మరియు 2 రాష్ట్రపతి పాలనకు సంబంధించినవి. మిగిలిన వాటిలో 1 విశ్వాస పరీక్షకు అండ్ ఇంకొకటి జిఎస్టీ బిల్లు ఆమోదం కోసము జరిగిన సమావేశాలు. చూడండి, ఫస్ట్ 1977 తమిళనాడు నాగాలాండ్లలో రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు రాజ్యసభ ప్రత్యేకంగా సమావేశమైంది 1977. నెక్స్ట్ 1991 హర్యానాలో రాష్ట్రపతి పాలన విధించేందుకు 2 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 1992 క్విట్ ఇండియాకి సంబంధించి, క్విట్ ఇండియా ఉద్యమ 50వ దినోత్సవం సందర్భం ఆగస్టు 9వ తేదీన అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఎప్పుడు? 1992. నెక్స్ట్ 1997 భారత స్వాతంత్ర స్వర్ణోత్సవాల కోసం ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు సమావేశాలు జరిగినాయి. నెక్స్ట్ వచ్చేసేసి 2008 లెఫ్ట్ మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస పరీక్ష కోసం మన్మోహన్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది 2008లో. నెక్స్ట్ 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125th బర్త్ యానివర్సరీ జయంతి వేడుకల కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం. నెక్స్ట్ 2017 జిఎస్టీ బిల్లు ఆమోదం కోసం అర్ధరాత్రి సమావేశం జరిగింది 2017లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ సెషన్స్ గురించి అడగొచ్చు. ప్రత్యేక సమావేశం, ఇందాక మీకు 85 అన్నాను కదా సమన్ సెషన్స్ ప్రొరోగ్ అని చెప్పేసి చూడండి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారం ఇచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రత్యేక సమావేశాలపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పేరుతో ఎంపీలకు ఆహ్వానం వెళ్తుంది. అయితే ప్రత్యేక సెషన్ అనే పదం రాజ్యాంగంలో లేదు. కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ 85 క్లాజ్ 1 నిబంధన ప్రకారం ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఏ సమావేశమైనా కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్ అడగవచ్చు. పాలిటీలో కరెంట్ అఫేర్స్ ఇది. అండ్ నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. హిమాచల్ ప్రదేశ్లో 2022 సంవత్సరం చివరిలో ఎన్నికలు జరిగాయి, సార్వత్రిక ఎన్నికలు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. సుఖ్విందర్ సింగ్ సుక్కు ముఖ్యమంత్రిగా విధులను నిర్వర్తిస్తున్నారు. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రోగ్రాము ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అదే ప్రాకృతిక్ ఖేతీ కుశాల్ కిసాన్ యోజన. పేరులో చూడండి, ప్రాకృతిక్ న్యాచురల్ ప్రకృతి పరంగా ఎకో ఫ్రెండ్లీ, క్లైమేట్ ఫ్రెండ్లీ. సో ప్రాకృతిక్ ఖేతీ, ఖేతీ అంటే వ్యవసాయము. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్గా రాష్ట్రాన్ని మార్చడంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మొబైల్ వ్యాన్ ప్రోగ్రామ్ని కూడా ఈరోజు ప్రారంభించింది. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాచురల్ ఫార్మింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ప్రకృతి వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాకృతిక్ ఖేతీ కుశాల్ కిసాన్ యోజన ప్రోగ్రామ్ ప్రారంభించిందంటే హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి మనకి సుఖ్విందర్ సింగ్ సుక్కు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాంగ్రెస్. అండ్ 77 చెరువులకు జలకళ. ఈరోజు రాష్ట్రీయ అంశాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఇనిషియేటివ్ వార్తలోకి వచ్చింది. లక్కసాగరం వద్ద పంప్ హౌజ్ ప్రారంభోత్సవం జరిగింది. డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు
హంద్రి నీవా నీటిని మళ్లించి కరువు సీమ దాహార్తి తీర్చడంలో పాటు కృష్ణా జలాలతో రేపు సెప్టెంబర్ 19 రోజున ప్రారంభించి అనంతపురం నంద్యాల జిల్లా డోన్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి సెప్టెంబర్ 19 రోజున. సో గుర్తుంచుకోండి రేపటి రోజున. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సో రాష్ట్రంలో 77 చెరువులకు జలకళ తీసుకురావడమే దీని యొక్క ఉద్దేశము. సో ప్రారంభించిన తర్వాత ప్రత్యేకత ఏంటో మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ క్రీడాంశాలు. ఈరోజు వార్తల్లోకి వచ్చిన క్రీడాంశాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 టాపిక్స్ ఉన్నాయి. నిన్నటి రోజున, నిన్న సెప్టెంబర్ 17 రోజున శ్రీలంకలో ముగిసిన ఆసియా కప్ ఎన్నవది అంటారు ఎగ్జామినేషన్లో, సంచలన ప్రదర్శన కనబరిచారు సిరాజ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ ఖాన్. నిన్న బౌలింగ్లో ఒకే ఓవర్లో 4 వికెట్లను తీశాడు. ఒక రకంగా చెప్పాలంటే హైలైట్స్ చూసినట్టుగానే ఉంది మ్యాచ్. అలాంటి మ్యాచ్ జస్ట్ 1 అవర్లోనే ముగిసిపోయింది. టీమిండియా మాత్రం 5 అవర్స్లోనే టార్గెట్ని ఛేదించారు. అద్భుతమైన విజయం. ఫైనల్ మ్యాచ్లా లేదు, ఎందుకంటే ఇంత ఈజీ విన్ ఇండియాకు వచ్చేసింది. అద్భుతమైన ఆట ప్రదర్శన చూసాము మనం ఇండియా తరఫున. సో ఇక్కడ చూడండి, మరి ఏషియా కప్ ముగిసింది కాబట్టి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల ఏషియా కప్ ఎక్కడ జరిగింది అంటే శ్రీలంక అండ్ పాకిస్తాన్, ఈ ఇరు దేశాలు కూడా సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇచ్చాయి. మొట్టమొదటిసారి 2 దేశాలు ఆసియా కప్కి సంబంధించి కో హోస్ట్గా అంటే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం మొదటిసారి ఆసియా కప్ చరిత్రలో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండియా ఆడిన అన్ని మ్యాచ్లు కూడా శ్రీలంకలోనే జరిగినాయి, పాకిస్తాన్లో ఆడలేదు ఇండియా. గుర్తుంచుకోండి పాకిస్తాన్లో ఆడమని చెప్పేసి గతంలో తీసుకున్న నిర్ణయం. నెక్స్ట్, 16th ఎడిషన్ మెన్స్ ఏషియా కప్, మెన్స్ పురుషులకు సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది, 30th ఆగస్ట్ రోజున ప్రారంభమైంది, సెప్టెంబర్ 17 నిన్నటితో ముగిసింది. శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగుపెట్టింది ఇందులో. డిఫెండింగ్ అంటే గతంలో ఆసియా కప్ మెన్స్ కప్లో 50 ఓవర్స్ 1 డే మ్యాచ్లో శ్రీలంకని విజేతగా ఉండే. అండ్ ఇండియా ఇందులో పాల్గొన్న జట్లు ఎన్ని అంటారు, 6 జట్లు, అందులో 5+1గా గుర్తుంచుకోండి. నేపాల్ అనేది ఫుల్ టైం మెంబర్ కాదు, క్రికెట్ ఎప్పుడూ ఆడదు. నేపాల్ క్వాలిఫయింగ్ మ్యాచెస్ ఆడి క్వాలిఫై ఆడి 6వ జట్టుగా ఇందులో ఆడింది. ఓకేనా, మిగతా 5 జట్లు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ నేపాల్. 2021 సంవత్సరంలోనే ఆసియా కప్, మెన్స్ కప్ జరగాల్సింది, కానీ అప్పుడు కోవిడ్ 19 కారణంగా, సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా కారణంగా ఇది 2023 షెడ్యూల్ని రీషెడ్యూల్ చేశారు. ఇదొకటి మనకి ఇంపార్టెంట్. ఫైనల్ ఓవర్లో విజృంభణ చేశాడు సిరాజ్, 6 వికెట్లతో చెలరేగాడు మ్యాచ్లో. శ్రీలంక 50 రన్స్కి ప్యాక్ అయిపోయింది, అంటే 50 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇండియా 51 రన్స్ని ఛేదించడం జరిగింది. సో ఇది అద్భుతమైన ఆటగా మనం చెప్పుకోవచ్చు. ఏషియా కప్ ఎక్కడ జరిగింది ఇటువంటి అడుగుతారు. అండ్ నీరజ్ చోప్రా భారతదేశానికి సంబంధించి జావెలిన్ త్రోయర్, ప్రపంచంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆర్చరీకి మనకి ఏదైతే ఉంటుందో, సారీ జావెలిన్ త్రోకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న ఆటగాడు మన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. ఆగస్టు 7 మనకు చరిత్ర. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఎక్కడ, అమెరికాలో జరుగుతుంది. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్లో భారత జావెలిన్ త్రోయర్, గుర్తుంచుకోండి క్రీడాకారులు సంబంధమైన క్రీడ ఆడుతారు. ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జ్యోతి ఏ క్రీడతో సంబంధం ఉంది అంటారు, సో ఆర్చరీకి సంబంధించి ఇలా అడుగుతారు. ఇక్కడ నీరజ్ చోప్రా అందరికీ తెలుసు జావెలిన్ త్రోయర్, తన టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. 6 పాల్గొన్న ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ను 83.80 మీటర్ల దూరం విసిరి 2వ స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్ చెందిన జాకబ్ వ్యాద్లెచ్ జావెలిన్ను 84.24 మీటర్ల దూరం విసిరి ఛాంపియన్గా నిలిచాడు. ఇక్కడ వరకు మనకు చాలు. సో నీరజ్ చోప్రా 2వ స్థానంలో ఇక్కడ డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీడ్ గ్రాండ్ ఫైనల్లో అమెరికాలో జరిగింది. తను గతంలో గెలిచాడు, ఈసారి డిఫెండింగ్గా నిలిచాడు, అయినా కూడా ఓడిపోయాడు. సెకండ్ పొజిషన్ మన ఇండియన్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, విజయంతో వీడుకోలు అనే అంశం. సో మనకు ప్రముఖ ఆటగాడు, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు తను క్రీడకు వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. దిగ్గజ ఆటగాడు రోహన్ బోపన్న డేవిస్ కప్ కెరీర్కు అదిరే ముగింపు ఇచ్చాడు. తన ఆఖరి మ్యాచ్లో అతడు యూకి బామ్రితో కలిసి డబుల్స్ మ్యాచ్లో నెగ్గగా మొరాకోను ఓడించిన భారత ప్రపంచ గ్రూప్ 1 ప్లే ఆఫ్కు సాధించింది. సో ఇది గుర్తుంచుకోండి, భారత డేవిస్ కప్ జట్టు అదరగొట్టింది. ఎక్కడ జరిగింది, లక్నోలో. సో ప్రపంచ గ్రూప్ 2 పోర్లో 4-1 తేడాతో మొరాకోపై గెలిచి రోహన్ బోపన్నకు ఘనంగా వీడుకోలు పలికింది. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. సో ఇటీవల వీడుకోలు పలుకుతూ వార్తలు నిలిచిన ఆటగాడిగా బోపన్నని మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్, సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేతగా కార్లోస్ సెయింజ్. ఇటీవల కాలంలో ఫార్ములా 1 అనగానే మనకు గుర్తుకొస్తున్న ఆటగాడు మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో 10 విజయాలు నమోదు చేసుకున్నాడు. ప్రతిసారి ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్ అనగానే మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్ కనబడతాడు, కానీ ఈసారి అనూహ్యంగా
సో ఫార్ములా వన్ విజేతగా ఇటీవల సింగపూర్ వేదికగా జరిగిన సింగపూర్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ ఫైనల్లో విజేతగా కార్లోస్ సెయింజ్ గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చాడు. ఫార్ములా వన్ 2023 సీజన్లో ఎట్టకేలకు 15వ రేసులో రెడ్ బుల్ జట్టు డ్రైవర్లు కాకుండా మరో జట్టుకు చెందిన డ్రైవర్ విజేతగా నిలిచారు. ఆదివారం నిన్నటి సెప్టెంబర్ 7th రోజున జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రీలో ఫెరారీ జట్టు డ్రైవరు కార్లోస్ సెయింజ్ ఛాంపియన్గా అవతరించాడు, గుర్తుంచుకోండి. సో ఈ ఎప్పుడైనా కూడా రెగ్యులర్గా వార్తల్లోకి వచ్చిన పర్సన్స్ గురించి అడుగుతారు, కానీ కొన్నిసార్లు ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే ఇటువంటి పేర్లు ఇస్తారు. ఇటీవల సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేతగా ఎవరు నిలిచారంటే కార్లోస్ సెయింజ్, గుర్తుంచుకోండి, ఫెరారీ డ్రైవరు. ఎందుకంటే లాస్ట్ ప్రతిసారి కూడా మనం మ్యాక్స్ వెర్స్టాపెన్ గురించి చూసాం, కానీ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఆప్షన్లో కూడా మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో కార్లోస్ సెయింజ్ ఆన్సర్. సో రిజు ర్యాపిడ్గా చూస్తే శాంతినికేతన్కు యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది, ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటిచ్చింది. అండ్ యుక్రెయిన్ సంబంధించిన కీవ్ మరియు లీవ్ ప్రాంతాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ని డేంజర్ జాబితాలో చేర్చింది. అండ్ నెక్స్ట్ ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు టీ ఫ్యాక్టరీ వేస్ట్ నుండి ఫార్మా ప్రోడక్ట్స్ని చేయడం ఒక టెక్నిక్తో వార్తలకు వచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల చరిత్రలో ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగినాయి, ఏ సంవత్సరం ఎందుకు చూడండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాకృతిక ఖేతీ కుశాల్ కిసాన్ యోజన దేనికి సంబంధించిందంటే న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి. అండ్ 77 చెరువులకు జలకళ రేపటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. అండ్ ఏషియా కప్ 2023 విజేతగా భారత్ అవతరించింది 16th ఎడిషన్. అండ్ నీరజ్ చోప్రా ఇటీవల ముగిసిన డైమండ్ లీగ్ అథ్లెట్స్ మీట్ గ్రాండ్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి 2వ పొజిషన్కి చేరాడు. అండ్ విజయంతో వీడుకోలు పలికిన రోహన్ బోపన్న. అండ్ నెక్స్ట్ సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేత కార్లోస్ సెయింజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లైన అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.